క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అమ్మాయిని చూస్తే పెళ్లి చేసుకోవాలి అనిపిస్తది. ఎందుకు ఫస్ట్ ర్యాంక్ అమ్మాయి? ఎందుకు ఏ ర్యాంక్ వచ్చినా అమ్మాయి మంచిగా పద్ధతిగా ఉంటే పెళ్లి చేసుకోబుద్ది అవుతుంది కదా. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అమ్మాయి చేసుకుంటే ఫ్యూచర్ లో జాబ్ వస్తే ఇంట్లో కూర్చోవచ్చు మనం. తమ్ముడు చాలా ఎదిగిపోయాడయ్యా. సెలబ్రిటీలా ఆ రవల్ ఓకే అశువా సెలబ్రిటీ ఆ సెలబ్రిటీ అని అడుగుతున్నాడు. అశువా సెలబ్రిటీ మీకు తెలుసా? పెళ్లి చేసుకుంటాను ఓకే గానీ ఇప్పుడు పెళ్లి అవుతుంది అవుతుంది. నువ్వు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నేను చేసుకుంటా పోయి పోయి నీకన్నా అనిపిస్తలేదా? ఇంట్లో పనులు లేసి ఎందుకు వచ్చినావు? ఏ హలో ఏం మాట్లాడుతుంది? చారుశీల అంటే ఇంట్లో పరమనిషేవ అనుకున్నా. నీకైనా బ్యూటీస్ బ్యూటిఫుల్ లేడీస్ తో ఎలా మాట్లాడాలో తెలియదు. బ్యూటిఫుల్ లేడీసా? అబ్బా డోర్ మీద చేసి కట్టన్ వేసుకుంటే బ్యూటిఫుల్ లేడీస్ అవుతారా? ఇది డిజైనర్ డ్రెస్. ఇది కట్టిన ఏంటి చీప్ గా? డిజైనర్ డ్రెస్ ఫ్రమ్ యూసుఫ్ గుడ కృష్ణనగర్. డిజైనర్ డ్రెస్ల గురించి నేను ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోను ఎందుకంటే చాలా తక్కువ మందికి అర్థమవుతది డ్రెస్ వాల్యూ. డ్రెస్ అర్థం కూడా కావాలా? యా మరి ఇది డిజైన్ చేయాలంటే మాస్టర్ మైండ్ ఉండాలి. మాస్టర్ మైండ్ లేకపోతే ఈ డ్రెస్లు రావు. మా అపార్ట్మెంట్స్ లో 80% ఇంటికి ఇదే కలర్ కట్టన్ ఉంది. అబ్బో కింద స్టూల్ వేసింది అక్క. ఓ సడన్ గా ఏంది ఇంత పొడుగైందా అని అనుకున్నా. అద్దా అయినా ఇది హీల్ కాదు, ఏదో జస్ట్ 1 ఇంచ్ వేసాం అంతే. అది ఈ నుంచి మణికొండ వరకు వస్తుంది పండు పెడతాదాన్ని. ఇవాళ ఎవరు వచ్చారో తెలుసా? ఎనీబడీ కెన్ కమ్. అందరు వచ్చారు అందుకే. అంటే చిన్న పిల్లల నుంచి 60 ఏళ్ల ముసలోళ్ళ వరకు. హలో ఏంటి ముసలోళ్ళ అని ఇక్కడ చూపెడుతున్నా? నువ్వే అడ్డం వచ్చినావు. ఇటువైపు ఎవరు లేరే? ఇక ఉన్నది కదా. అగో అందరు ఎవరైనా రావచ్చు, ఈ డే స్పెషాలిటీ అదనమాట. సో వీళ్ళే రావాలి వీళ్ళే రావాలని లేదు కాబట్టి అందరు వచ్చారు కాబట్టి హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు హ్యాపీ డే. ఇప్పుడు ఇద్దరున్నారు, ఇద్దరు మెంటర్స్ ఉన్నారు. ఆ ఇద్దరు మెంటర్స్ వచ్చారు అంటే మనకు మెంటల్ ఎక్కిస్తారు. ఆ మెంటల్ ఎక్కిచ్చేటోళ్ళు వచ్చే ముందు ఇక్కడ ఫ్యామిలీస్ కూడా ఉన్నారు కాబట్టి నీకు మీ ఫ్యామిలీలో ది ఫేవరెట్ మెంబర్ ఎవరు? నాకైతే బాగా ఇష్టం నాకు మా చెల్లి ఇష్టం. చెల్లి? సారీ మా అక్క. మా చెల్లె లేదు అసలు, మా అక్క. చెల్లి అని ఎందుకు చెప్పింది మరి? చెల్లె లేకపోతే ఒక్కొక్కసారి నేనే అక్కలా అయిపోతాను కాబట్టి నేను. నువ్వు అక్కలా ఉంటావు కాబట్టి అట్లా ఎప్పుడు అంటే క్లోజ్ అనిపించట్లేదా ఈ మధ్యన? ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్కసారి గాలి వదిలితే స్టేజ్ వరకు వెళ్తుంది పొట్ట. ఇట్లాంటి దారుణమైన ఆన్సర్లు వస్తాయి కాబట్టి మా దగ్గర నుంచి కన్నా వాళ్ళ దగ్గర నుంచి అడుగుదాం. వాళ్ళ ఫేవరెట్ ఫ్యామిలీ మెంబర్? ఫేవరెట్ ఫ్యామిలీ మెంబర్ వస్తుంది కానీ మన ఫ్యామిలీస్ కూడా పిలిచేద్దాం. ఫ్యామిలీస్ అంటే మన వాళ్ళు మన ఫ్యామిలీస్ అని చెప్పుకోవడం కన్నా వాళ్ళు ఎవరో మనకి తెలియదు. ఈ షోకి వాళ్ళు కూడా ఒక కొత్తగా వచ్చారని చెప్పుకుందాం. ఇప్పుడు వచ్చే ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకడైతే సేమ్ ఈవిడ హైటే. సేమ్ టు సేమ్. అవును భాస్కర్. భాస్కర్ మై హార్ట్. భాస్కర్ సేమ్ హైట్ సేమ్ పర్సనాలిటీ కూడా. వాళ్ళిద్దరు వస్తున్నారు. సేమ్ కలర్ సేమ్ పర్సనాలిటీ యు అండ్ భాస్కర్. హైట్ విషయంలో నువ్వు అండ్ ఇంకోరు వస్తున్నారు. వద్దు ఇంకొకడే బెటర్. వద్దు ఇంకొకటే బెటర్ కదా. సేమ్ హైట్ అని ఒప్పుకుంటున్నావు కదా? అవును ఒప్పుకుంటా. లెట్స్ వెల్కమ్ ఆర్ టు టాలెంటెడ్ ఆర్టిస్ట్ కుర్రాళ్ళు
ఊరి కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళానే నేనోళ్ళు కవ్వించే తోగాళ్ళు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు హలో మూడు వందల రూములు వెయ్యి మంది అబ్బా విద్యా తినరు నాన్ వెజ్ మొత్తం తినేది ఎమ్మెల్యే ఎంపీ లేకపోతే పెళ్ళే చేసుకోలేను అసలు రవణ్ అని పిలవండి సెలబ్రిటీలా రవణ్ ఓకే అశువా సెలబ్రిటీ సెలబ్రిటీ అని అడుగుతున్నాడు అశు సెలబ్రిటీ మీకు తెలుసా ఓకే ఓకే తొందరగా కానివ్వండి ఏంద్రాయుడు ఏమైంది మామా ఏమవుతుంది ఏమవుతుందా పెళ్ళి అయితా ఉంది ఎవరికి మీ అక్కక ఎవరికి అయితే నీకేం చెప్తా నాకే నీకు పెళ్ళ ఏం చూసిరా బిల్డింగ్ బిల్డింగ్ ఏం బిల్డింగ్ బాడీ బిల్డింగ్ బాడీ బిల్డింగ్ నాకు తెలుసు ఎంత కరువులు ఉంటే చేసుకుంటుంది కరువు కాదు నీకంటే ఎట్ట పిల్లలు ఎవట్లా నాకు ఇస్తా ఇస్తా అని రెడీగా ఉన్నారు పెళ్లి చేసుకుంటా సరే పెళ్లి చేసుకుంటాను ఓకే గానీ ఇప్పుడు పెళ్లి అవుతుంది అవుతుంది నువ్వు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నేను చేసుకుంటా పోయి పోయి నీకన్నా అనిపిస్తలేదా పెళ్లి కూతురు అంటే వచ్చేసింది డోర్ కట్టే సరే మామా చెప్పు పెళ్ళి అన్నావు ఇప్పుడు తాళి కడతావు కదా కడతా ఎట్లాగో నీకు మెడ అందదు తాళి కట్టలేదు అప్పుడు పరిస్థితి ఏంది మేము వంగుతాం కదా పర్వాలేదు ఇలా కట్టొచ్చు అది సపోర్టింగ్ అట్టుంటది మా పిల్ల ఉంది మా పిల్ల ఏంట్రా అరే మంచి అమ్మాయి దొరుకుతుంది దొరికింది ఆల్రెడీ మీ ఇద్దరు జోడి చాలా బాగుందిరా ఒకే ఒక లోకం నువ్వే లోకంలో నా అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఏకాఏకి కోపం నువ్వే కోపంలో నా దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణానిలా వెలిగించావే ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా పొందనా జన్మ జన్మల జంటవనా ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే ఉండవే ఏకాఏకి కోపం నువ్వే కోపంలోన ఫస్ట్ టైం ఈ రోజు అశులు ఒక తల్లిని కూడా చూసిన ఎత్తుకొని హలో తల్లి ఏంటి ఇంత ప్రేమగా అది ఎంత అసూయ అంటే నువ్వు నాకు పడ్డావని అది ఏమంటే తగ్గేది గడ్డ రాట్లాంటుంది సరే సరే ఓకే ఒక ఫ్యామిలీ అయితే ఇక్కడ వచ్చారు అంటే ఏబిసి ఎనీబడి క్యాన్ కమ్ లో ఫ్యామిలీస్ కూడా వచ్చాయి కాబట్టి వెల్కమ్ టు దిస్ న్యూ ఫ్యామిలీ చప్పట్లు కొట్టరా గాడి భాస్కర్ పిల్లలు ఉన్నారు జాగ్రత్త ఇటలు ABC anybody can come my happy days lo two teams ready ga unna ee team ki team leader ma riya and ee team ki leader ma Bhaskar first aithe warm up ga ikkada families vacharu kabatti Ashu neeku oka test okay na okay white shirt esukuna amma endu ga nilchona na evarthon vacharu nana meeru chupettakandi var evaro evarthon vacharu ante sister tho sister avid sister ikkada ekkada undo vetku చూద్దాం 90 seconds లో ఆన్సర్ చెప్పు జాగ్రత్త గమనించు వాళ్ళ సిస్టర్ ఉంది నిల్చోబెట్టానా నిల్చోబెట్ అంతే ఓకే నీకు 3 chances ఇస్తా అందులో ఫస్ట్ ఛాన్స్ మీ సిస్టరా నో నెక్స్ట్ ఛాన్స్ లేదు ఎస్ ఆర్ నో ఇంకో టెస్ట్ మా భాస్కర్ కి ఇప్పుడు భాస్కర్ నిల్చో నన్న సెకండ్ బ్లాక్ షర్ట్ నిల్చోండి ఎవరో చూపెట్టకండి ఎవరితో వచ్చారు బ్రదర్ బ్రదర్ వాళ్ళ బ్రదర్ ఎవరో 90 seconds లో కనిపెట్టు రైట్ ఆర్ రాంగ్ రాంగ్ లాస్ట్ 2 chances కమ్ ఆన్ భాస్కర్ రాంగ్ రాంగ్ ఒక నిమిషం ఒక ఇండియాలో మనం ప్రేయర్ చేస్తాం ఆల్ ఇండియన్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్ అంటారు కదా
సో అశు యు టేక్ ఎ క్లూ. పోలికలు సేమ్ ఆల్మోస్ట్, కొంచెం ట్విన్స్ లా ఉంటారు. ట్విన్స్ లా ఆల్మోస్ట్ ట్విన్స్ లా ఉంటారు, కొంచెం గమనించు. రైట్ ఆర్ రాంగ్? రైట్. అరే ఇగో ఇగో ఇలాంటి గేమ్స్ ఆడాలంటే కొంచెం నాలెడ్జ్ ఉండాలి. లేదు ఇద్దరు లేదు పోయింది పోయితే మీరు. Let's start. City Mar. City Mar round లో మేము కొన్ని క్వశ్చన్స్, కొన్ని మెసేజెస్, కొన్ని సజెషన్స్, కొన్ని టాస్క్, అంటే మనకు సోషల్ మీడియాలో చాలా మంది మెసేజ్ చేశారు, అవన్నీ ఆ మెసేజ్ అందులో ఉన్నాయి. వన్ బై వన్ మేము తీసుకుంటాము. క్వశ్చన్స్ వస్తే దానికి ఆన్సర్స్ వెరైటీ ఇవ్వాలి. టాస్క్ వచ్చింది అనుకో, మీరు పర్ఫార్మ్ చేయాలన్నమాట. ఆల్రైట్, ఎవరైతే క్రేజీగా ఇస్తారో, బాగా పర్ఫార్మ్ చేస్తారో, వాళ్ళకు ఒక సీటీ పడుతుంది అనమాట. ఎవరికైతే ఎక్కువ సీట్లు పడితే వాళ్ళకి 20 points, వాళ్ళు రౌండ్ గెలుస్తారు. ఆల్రైట్, టు ది ఓ డైరెక్టర్ ఆఫ్ హ్యాపీ డేస్ డైరెక్ట్ గా. సార్, మేము ఎప్పటి నుంచో టీవీ స్క్రీన్ మీద మేకప్ వేస్తున్నాము, అయినా భాస్కర్ అలానే ఉన్నాడు, మేము చూడలేకపోతున్నాము. అది గేదన మనిషి అని అర్థం కావట్లేదంట భాస్కర్. వాళ్ళు పాపం అమాయకులు, చూడలేక మన షో మీద ఇంట్రెస్ట్ ఉంది. అరే తెలుసు, అర్థమైంది. టీవీ స్క్రీన్ కూడా మేకప్ వేస్తున్నారంట నీ ముఖం చూడలేక. అగో ఇటువైపు, హాయ్ మై నేమ్ ఇస్ రియాజ్, దిస్ ఇస్ ఫర్ మై డార్లింగ్ అశ్షు. హాయ్ అశ్షు, యు ఆర్ మై లైఫ్, యు ఆర్ మై లవ్, యు ఆర్ మై ఎవ్రీథింగ్. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా, కాలమంతా నీకే నేను కావలుండను. నువ్వు లేకుండా నాకు ఒక్క క్షణం కూడా ఒక యుగం లాగా అనిపిస్తుంది. నిన్న మొన్న కుర్తే రాని సంతోషాన్ని నువ్వు నా సొంతం అవుతే నాకు ఇంకేం వద్దు జీవితంలో. ఇప్పటివరకు ఎన్నో సాధించాను, నా సొంతం అయితే ఈ లైఫ్ ని నేను సాధించేస్తా. ఇదే నా మనసు, నా మనసులో మొత్తం రాశాను ప్రియమైన అశ్షు అక్కకి. అశ్షు అక్కకి ఇక్కడ అక్క కాదు, ప్రియమైన అశ్షు పక్కాగా నన్ను లవ్ చేయి. పక్క ఓ అక్క కాదు, పక్క అంటే యాక్చువల్ గా బుగ్గ గెలదాం అనుకున్నా. అందదు. ఇదిగా ఇదిగా నన్నుగా అందించనా అన్ని వేళలా రియాజ్, నువ్వు ఎపిసోడ్ గెలిస్తే నన్ను ఎత్తుకునే ఛాన్స్ నీకు ఇస్తా. నేను ఎత్తుకోవాలా? నేను ఎత్తుకోవాలా? నేను నిన్ను ఎత్తుకుంటా. ఓకే, ఇది ఓకే. సరే ఇప్పుడైతే క్వశ్చన్, ఎపిసోడ్ గెలాలంటే మనం రౌండ్స్ గెలవాలి కదా. నాకు తొందరగా పెళ్లి చేసేయండి నాన్న. ఎన్నిసార్లు చేసుకుంటావే? తొందరగా పెళ్లి చేసేయండి అన్న. అందుకే టాపిక్ ఎంచుకుంది, అన్ని టాపిక్లు వదిలేసి ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకో ఎంచుకుంది. ఎందుకో వాళ్ళ మమ్మీ డాడీకి హింట్ ఇస్తుంది. బావా నీకు ఇక్కడ చెప్పాలా, నీ కూతురు నేను లవ్ చేస్తా ఉన్నా, దయచేసి ఒప్పుకొని చెప్తా. మీరు ఒప్పుకోలేదు అనుకో మీ ఇంటికి వస్తా. సరేనా? ఆలోచించండి, బానే ఉన్నాను, కొత్త షూ ఉన్నాను ఈరోజే. నువ్వు ఎప్పుడు వచ్చినవా? ఇందాకే వచ్చా. మా మామతో అత్తమ్మతో మాట్లాడేటప్పుడు టాపిక్ ఏంటి అంటే తొందరగా పెళ్లి చేసుకోవాలి అని ఎప్పుడు అనిపిస్తుంది? 35 ఇయర్స్ వచ్చాక ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తారా? 30 అంటే నాకు ఇంకా 10 ఇయర్స్ రావాలన్నమాట. నీకు రావాల్సింది ఏజ్ పెళ్లి ఏజ్ కాదు, పెన్షన్ ఏజ్. పెన్షన్ ఏజ్ కి ఇంకొక 35-40 ఇయర్స్. సూపర్ అన్న, అవును 35 వచ్చినప్పుడు అనిపిస్తుంది అంట. బడతల వచ్చినప్పుడు మ్యారేజ్ చేసుకోవాలనిపిస్తుంది. అవునన్నా, బట్టతలు రాకుండా చూసుకోవాలా పెళ్లికి ముందే, ఫోటోలు మంచిగా రావాలి కదా. నెక్స్ట్ పేషెంట్. క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అమ్మాయిని చూస్తే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. సూపర్ రా. ఆయన ఎందుకు ఫస్ట్ ర్యాంక్ అమ్మాయి? ఎందుకు? ఏ ర్యాంక్ వచ్చినా అమ్మాయి మంచిగా పద్ధతిగా ఉంటే పెళ్లి చేసుకోబోద్ది అవుతుంది కదా. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అమ్మాయి చేసుకుంటే ఫ్యూచర్ లో జాబ్ వస్తే ఇంట్లో కూర్చోవచ్చు మనం. తమ్ముడు చాలా ఎదిగిపోయాడయ్యా. అసలు వాడు ఏజ్ కి పెళ్ళే గొప్ప, మళ్ళీ ఇంత క్లారిటీ మీద ఉన్నాడు వాడు. ఏజ్ ఎంత, నాకంటే ఒక 2 ఇయర్స్ చిన్న ఉంటాడు అంతే. సూపర్ అన్న, ఇదే ప్లానింగ్ లో ముందుకెళ్ళి ఏం మాట్లాడలేకపోతున్నా నీ వయసు.
నా పేరు నాని. నాని అందమైన పిల్లల్ని చూసినప్పుడు నాకు కూడా పెళ్లి చేసుకొని కనాలనిపిస్తుంది. పిల్లల్ని చూసినప్పుడు పెళ్లి చేసుకొని కనాలనిపిస్తుంది. నెక్స్ట్ అన్నా, నైట్ సిగ్నల్ గా వండుకున్నప్పుడు బెడ్రూమ్ లా పెళ్లి చేసుకోబుద్ది అవుతుంది అన్న. ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో చూపెడదాం. నువ్వు భాస్కర్ రూమ్మేట్స్, ఇద్దరు పడుకున్నారు రూమ్ లో, ఇద్దరికి పెళ్లి వయసు వచ్చింది కానీ పెళ్లి అవ్వట్లేదు. రండి పడుకుందాం. పొద్దున్న గ్లాస్ లో అర్థమందా? కంపల్సరీ పండుకో. మళ్ళా అబ్బా తలుపుది, తలుపుది నీకు ఎలా కనబడతారా? బాబు భాస్కర్ ఏం సార్ ఇట్లా ఈ టైంకి వచ్చారు? రెంట్ ఎప్పుడు కడతావు? ఇస్తాం సార్. ఎప్పుడు? రేపు ఇస్తాం. పోయిన నెల కూడా అదే చెప్పావు. కరెంట్ బిల్ కట్టలా, ఇంటి బిల్ కట్టలా, వాటర్ బిల్ కట్టలా, ఏం కట్టలా? నువ్వు పడుకో, నేను వస్తా. కాదు నీకు అర్థం అవ్వట్లేదు. మేడం బయటికి వెళ్ళి సరదాగా మా రూమ్ లో పడుకోండి, బాగుంటది. నాకు తెలుసు పిల్ల ఎన్ని సంవత్సరాలు పిల్లలు లేకపోతే నాకు అప్పుడే అర్థమైంది మీరు ఇలాంటి వాళ్ళని. కొడుకు రియాజ్ ఆ లోపల అంటే యాస్టి సైడ్ వెంచేసిన లోపల రొమాంటిక్ వీడియోస్ చూసినప్పుడు తొందరగా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. వెరీ నైస్. తొందర చేసుకున్నా, మంచి ముగ్గురు రావాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్, ఇంట్లో మమ్మీ పని చెప్పినప్పుడైనా, తొందర వంట చేయమన్నప్పుడైనా మనం తొందరగా పెళ్లి చేసుకుంటే వాడే చేసి పెడతాడు కదా అనిపిస్తుంది. అంటే మొగుడు కాదు, ఇంట్లో పనోడు కావాలి, దానికోసం పెళ్లి చేసుకోవాలి. అంతేగా అంతేగా, ఐసోలేట్ లాంటి అమ్మాయిని చూస్తే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. మీరు ఇప్పుడు ఒక్కడే వచ్చారా, మీ ఆవిడతో వచ్చారా? ఆవిడతో వచ్చారు. పెళ్లి తర్వాత ఇంత ధైర్యంగా ఈ ఆన్సర్ చెప్పారంటే మీరు మగాళ్ళు సార్. మేడం మీకు ఏమనిపించదా ఇట్లా అంటే? ఎక్కడికి వెళ్ళి ఇంటికే రావాలి కదా. రెండు సైడ్లు క్రేజీ ఆన్సర్స్ వచ్చాయి, అండ్ ఎక్కువ క్రేజీ ఆన్సర్స్ ఇక్కడ నుంచి వచ్చాయి కాబట్టి 24. అంటే చిన్నప్పటి నుంచి ఇంతమంది చూసినా, అందరు మనుషులు చూసినా, ఈడు ఎందుకు ఇట్లున్నాడు? మనిషి లాగానే ఉన్నాడు కానీ మనిషి లాగా లేడు. లెట్స్ స్టార్ట్ ది సెకండ్ రౌండ్, బ్యాక్ టు స్కూల్. ఓకే, సో సెకండ్ రౌండ్ బ్యాక్ టు స్కూల్. సో హ్యాపీ డేస్ అంటే మన స్కూల్ డేస్ కాబట్టి ఈ రౌండ్ డిజైన్ చేసాము. వెనకాల గ్రిడ్ లో సబ్జెక్ట్స్ వస్తాయి, ఇక్కడ నుంచి మీరు ఒక సబ్జెక్ట్ ని ఎంచుకోవాలి. దాని తర్వాత ఆ సబ్జెక్ట్ కి తగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎవరైతే బాగా చేస్తారని మీరు అనుకుంటారో వాళ్ళని పంపిస్తారు. ఓకేనా? ఓకే. ఈచ్ 5 క్వశ్చన్స్ అడుగుతాం. రైట్ ఆన్సర్ కి 20 points, మీరు చెప్పే ప్రతి రాంగ్ ఆన్సర్ కి మీ టీమ్ లీడర్ అడ్డంగా అలా ఒంగి ఉంటే ఇక్కడ నుంచి కానీ గెలిచిన టీం నుంచి 5 వచ్చి అని కొడతారు అన్నమాట. ఓకేనా? ఓకే. సెలెక్ట్ ది సబ్జెక్ట్ గ్రిడ్ ప్లీజ్. బ్రో మూవీస్. ఆల్రైట్, సో రియాజ్ భాయ్ వాళ్ళు సినిమాలు గిన్మాలు అంటే ఆఫ్ టికెట్ కదా, అందుకు రోడ్ల పైన తిరుగుతా ఉంటారు. అది మాకు తెలియదు కాబట్టి మేము జనరల్ నాలెడ్జ్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఎవరిని పంపిస్తున్నారు ఆడడానికి? ఎవరిని పంపించాలంటే నాకు ఈ గ్రూప్ లో అందరు ఇష్టమే, కానీ ఒక్కడే ఒక నాకు నచ్చలా ఇప్పుడు. అది ఎవరంటే, ఓ మీ ఆవిడకి లైన్ కొడుతున్నాడు, నా ముందే నా లవర్ కి పెళ్లి చేసుకుంటాడంట. అదే అదే
ఇక్కడ నుంచి ఫస్ట్ క్వశ్చన్ సినిమాకి సంబంధించి, మహేష్ బాబు గారు అండ్ వెంకటేష్ గారు నటించిన సినిమా సీతమ్మ వాకిట్ల చిరుమల సార్. ఓకే సో 10 points, వెరీ గుడ్, గుడ్ సార్. రాంగ్ ఆన్సర్ చెప్తేనే పనిష్మెంట్ కాబట్టి ఈ క్వశ్చన్ కి నో పనిష్మెంట్. సెకండ్ క్వశ్చన్, అమ్మోరు మూవీలో హీరోయిన్ ఎవరు? రాశి. అమ్మోరు మూవీలో హీరోయిన్ ఎవరు? అక్షయ్. అమ్మోరు సినిమాలో హీరోయిన్ ఎవరు? అమ్మోరు సినిమాలో హీరోయిన్ ఎవరు? అమ్మ. జయజమ్మ. జయజమ్మరా? అరే ఇవాళ మనతో మనతో లేరురా, చాలా గొప్ప నటి. మహానాట్య. మహానాట్య? లేదు లేదు, మహానాటి ఏంద్రా? మహానటి. మహానటిరా? మహానాటి ఏంద్రా? మహానటి సావిత్రి గారు. సావిత్రి గారు తర్వాత ఇంకా మహానటి ఎవరు? సౌందర్య గారండి. సో ఇప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పారు కాబట్టి వీళ్ళ టీమ్ లీడర్ కి పనిష్మెంట్ కాబట్టి రియాజ్ గారు ప్లీజ్. కాదు కాదు, నా వచ్చిన కాడ నుంచి నా లవర్కి లైన్ వేస్తా ఉన్నాడు, నాకు దెబ్బలు తినిపిస్తా ఉన్నాడు. ఓకే రియాజ్ కి రెండు దెబ్బలు, ఎవరిని పంపిస్తున్నావు కొట్టనీకి? పులి లేరా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు? మాచి ఒక ఛాన్స్ ఇస్తున్నా, మార్చుకో, నేను చెప్తున్నా నీ మంచిగా వెళ్ళమ్మా. థర్డ్ క్వశ్చన్, అబ్బా బాబీ అన్న డైలాగ్ చెప్పిన ఫీమేల్ ఆర్టిస్ట్ ఎవరు? బ్రహ్మానందం గారు. మీరు కొట్టారు, తప్పు ఆన్సర్ చెప్పారు, మీరు కూడా కొట్టారు కాబట్టి ఆన్సర్ ఫీమేల్ ఆర్టిస్ట్ ఎవరు? అబ్బా బాబీ అన్న డైలాగ్ ని చెప్పిన ఫీమేల్ ఆర్టిస్ట్ ఎవరు? హేమ. హేమ గారు రాంగ్ ఆన్సర్. ఫస్ట్ అయితే భాస్కర్ 3, నువ్వు ఇంకా 2. ఓకే డన్. అరే అవన్నీ మాకు తెలియదు, ఇంకా 2 ఉన్నాయి, చేతులు తీయకు. అరే మీ ఎవరో నాయరా, మెల్ల కొట్టండి రా. సేఫా? నో నో, హీ డిజర్వ్స్. ఇంగ్లీష్ రాదు వాడిని కూడా, వాడు డిజర్వ్ కొట్టని కంటే కూడా వద్దాను. అయిపోయింది అయిపోయింది లేదు లేదు, ఒక్కసారి క్యాచ్ చేస్తేనే. నువ్వు వెళ్ళిపోయినావు, తిరిగి వెళ్ళిపోయినావు. హీ డిజర్వ్స్ అన్నప్పుడు కర్ర తీసుకునేది ఉండే, క్యాన్సిల్. అది వీడికి ఇంగ్లీష్ రాకపోవడం మంచిది. డిజర్వ్ అంటే వాడిని కొట్టాలి. నీకు అర్హత ఉంది. నాకు అర్హత ఉంది. అర్హరా? బాహుబలి మూవీలో రమ్యకృష్ణ రాజ్యం పేరేంటి? 5, 4, 3, 2, 1. కొట్టాలను. జై మహేష్మతి. ఓయమ్మా రాజ్యం పేరే తల్లి. మహేష్మతి సామ్రాజ్యం. నేను వాడు అంత అయిపోయినాక ముందుకు వస్తావు. ఇద్దరు కూడా తప్పు ఆన్సర్ చెప్పారు కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి? మహేష్మతి. కాదు ఏ ఒంగు, ఇదంతా కాదు. ఫస్ట్ ఎవరు కొట్టిర్రు? డిజర్వ్. అరే నాకు డిజర్వ్ వచ్చిందని. అదే యు డిజర్వ్ టు బి హిట్ అంటున్నా. దా నువ్వు మర్చిపోతున్నావు. దా 4. 4 ఎవరు? అరే అరే ఒక్క నిమిషం ఒక్క నిమిషం, అక్కడ బెల్లు కొట్టారు కానీ ఆవిడ కంటే ముందు ఈయన కొట్టి ఆన్సర్ చెప్పలేదు కదా. సో ఫస్ట్ అక్కడ అయ్యో
He hit the bell, yeah. But he couldn't answer. Yeah. After that, Jai Mahesh Madhi. That's the wrong answer. I saying what? He deserve. Yes, he deserve. He deserve. No, no, not him. He. Cut. I still cut it. Please. నొప్పి ఆపుకుంటుండు చూడు. లాస్ట్ క్వశ్చన్ మీ కంటెస్టెంట్ కి చెప్పాలంటే చెప్పుకో, 5 దెబ్బలు పడతాయి తప్పు చెప్తే. పగలని వదిలే అన్న. లాస్ట్ క్వశ్చన్, ఐశ్వర్య రాయ్ గారు చేసిన డ్యూయల్ రోల్ మూవీ ఏంటి? డ్యూయల్ రోల్? జీన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ దెబ్బతోని ఈ లెవెల్ లో 10 పాయింట్స్. నెక్స్ట్ టాపిక్ ఇస్ జీకే. ఫస్ట్ క్వశ్చన్, మన జాతీయ పతాక రూపకర్త ఎవరు? పింగళి వెంకయ్య. పింక్ సిటీ అని ఇండియాలో రాజస్థాన్. పింక్ సిటీ, నేను స్టేట్ కాదు పింక్ సిటీ అంటున్నా. గాన్, మీరు చెప్తే మీకు 10 పాయింట్లు ఇస్తా. పింక్ సిటీ అని మన భారతదేశంలో ఏ సిటీని అంటాం? రాజస్థాన్ స్టేట్, అందులో ఏ సిటీ? జైపూర్. రైట్ ఆన్సర్. ఇది బేసికలీ రాజస్థాన్ అనేది రాంగ్, కానీ రాజస్థాన్ స్టేట్ లో జైపూర్ ఒక సిటీ కాబట్టి టఫ్ క్వశ్చన్ ఆన్సర్ చేశారు కాబట్టి 10 పాయింట్. నంబర్ 3, ఇండియాస్ ఫస్ట్ ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్. నెహ్రూ. రైట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ చాలా ఈజీ, ఆస్ట్రేలియా నేషనల్ యానిమల్. కంగారు. నేను కంగారు వాడి నిన్ను పంపించిన చూడు, నేను పెద్ద కంగారు. లీప్ ఇయర్ ఎన్ని సంవత్సరాలకి? 4 సంవత్సరాలు. క్వశ్చన్ అడగని, అన్ని చెప్పకు. క్వశ్చన్ అడగని. ఆబ్రహాం దబాయిస్తున్నాడు. కాదు మామా, క్వశ్చన్ లేకుండా చెప్తుండ్రు అన్ని. కాదు మాకు క్వశ్చన్ అవసరం లేదు, ఆన్సర్ ఓన్లీ చాలంతే. లీప్ ఇయర్ ఎన్ని సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది? 4 సంవత్సరాలకు. రైట్. సినిమాలు చూడొద్దు, హాఫ్ టికెట్లు అమ్ముకోవద్దు, కొంచెం బుర్ర పెంచండి సరేనా? అది అన్న కూడా చెప్పాను నేను. ఈ అన్నకి యాభై పాయింట్ తో గెలిపించాడు. ఫస్ట్ టైం హ్యాపీ డేస్ లో తీసుకెళ్ళు. టోటల్
స్కోర్స్ ఇప్పుడు లీడింగ్ విత్ రియాజ్ ఇస్ 60 పాయింట్స్ అండ్ భాస్కర్ ఫస్ట్ రౌండ్ 2 రౌండ్స్ తర్వాత 30 పాయింట్స్ నాట్ బ్యాడ్. బేసికలీ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటది, బట్ సార్ సూపర్ గాడర్ కాబట్టి ఆ హై నోట్ లోనే నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ రౌండ్ రియాజ్ వర్సెస్ భాస్కర్, ఎవరైతే ఇక్కడ ఓడిపోతారో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటాయి, తొందరగా వచ్చేయండి. రెడీ? అండ్ మీ టాపిక్ వచ్చేసి మైథాలజీ. ఆ పురాణాలు రా. 5 క్వశ్చన్స్, ఓకే రెడీగా ఉండండి, చాలా చాలా ఈజీవి. పంచ పాండవుల భార్య పేరేమిటి? ఫస్ట్ రియాజ్. ద్రౌపది. రైట్ ఆన్సర్. పంచ పాండవులు ఎంత మంది? 5 గురు. పిల్లమోరు? మీ తమ్ముడు మా తమ్ముడు. పంచ పాండవులకి భార్య పేరు ఎవరు? ద్రౌపది. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్. దశరథుడు పిల్లలు పేరులేమిటి? రియాజ్. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శతత్రుడు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, త్రినేత్రుడు అని ఎవరిని అంటారు? నేను కొట్టినా, నేను కొట్టినా. రియాజ్ కొట్టాడు. శివుడు. అన్న నేను అప్పుడప్పుడు నీకు చెప్దాం అనుకుంటా. ఏంది? కూర్చో చెప్తా. కూర్చోనా హ్యాపీగా? మనము ఫస్ట్ బాడీ పెంచడం కాదు, బ్రెయిన్ పెంచాలా. అది 4 రోజులు నేను చెప్తానే ఉన్నా. ఆ అన్న కూడా చెప్పాడు నీకు, ఆఖరికి ఈ అన్న కూడా చెప్పాడు. క్వశ్చన్ అడగ ముందు కొంచెం యమధర్మరాజుగా. నేను అసలు క్వశ్చన్ ఫినిష్ చేశానా? ఎందుకు నాకు ఇప్పుడు చెప్పురా ఆన్సర్. యమధర్మరాజు గెటప్ ఏ సినిమాలు ఉంటది? యమదొంగ కాదు. యమలోకంలో ఎన్ని గదులు ఉంటాయి? ఎన్ని గదులు? యమధర్మరాజు అన్నారు కదా. అవో బెల్ కొట్టాడు, చెప్పు. వాళ్ళు కట్టుకున్నీ. రైట్. యమధర్మరాజు ఉన్న యమలోకానికి ఎన్ని గదులు ఉంటాయి? వాళ్ళు కట్టుకున్నంత నువ్వు చూసినావా? నేను చూడలా. నువ్వు చూపించా? నేను చూడలే. అందుకే ఎట్ట తెలుస్తుంది మనకి వాళ్ళు ఎన్ని కట్టుకుంటే అన్ని. అంతే. లాస్ట్ క్వశ్చన్, త్రిమూర్తులు అని ఎవరిని అంటారు? అక్కడ 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 త్రిమూర్తులు అని ఎవరిని అంటారు? మహేష్ బాబు, రమేష్ బాబు, కృష్ణ బాబు. మహేష్ బాబు, రమేష్ బాబు, నాగబాబు. నాగబాబు. నాగబాబు ఎందుకు? నాగబాబు గారు ఎందుకు వచ్చారా? ఎందుకు వచ్చిండు? నాగబాబు గారు అని చెప్తే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్తే రైట్ ఆన్సర్ ఉంటుండే. అన్నదమ్ముల పేర్లు అవి? మరి భాస్కర్, రవి, రాజు. అవులగాలు పేర్లు కాదు, త్రిమూర్తుల పేర్లు అడిగారు. పవన్ కళ్యాణ్ గారు. త్రిమూర్తులు అని ఎవరిని అంటారు? శివమూర్తి, హరిమూర్తి, గురుమూర్తి. ఇదేం సార్? ఇది జోక్ చేశా. సరే ఇప్పుడు రైట్ ఆన్సర్ ఉన్నా లేదా? త్రిమూర్తులు ఎవరెవరు, ఎంత మంది, ఎవరిని అంటారు? బ్రహ్మ, బ్రహ్మ, విష్ణు, విష్ణు, మహేశ్వరు. నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్పావు కాబట్టి పనిష్మెంట్. ఓడిపోయినా 5 దెబ్బలు తినాలి. వీడు 50 పాయింట్లు గెలుచుకుంటాడు. నా రిక్వెస్ట్ ఏంటంటే నేనే కొడతా 5. సరే. తాకలేదురా, పైన తాకింది. ఘోరంగా చెయ్యి తీసిండు, చెయ్యి తీసిండు. 5 చెయ్యి తీసిండు. 5 అట్లనే ఉంటాయి. నువ్వేమి చేసావు నేరం, నిన్నె చూడడం తిండి పాపం చినదో. కష్టాలు చల్లారు మార్గం చూపే. సో రియాజ్ వాళ్ళ టీం అద్భుతంగా పర్ఫామ్ చేసింది కాబట్టి 60+50 110 పాయింట్లు. లెట్స్ స్టార్ట్ ఆ లాస్ట్ రౌండ్. జగడమే. లాస్ట్ రౌండ్ ఇప్పటి వరకు
అగ్ని పరీక్ష ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే రియాజ్ ని స్టార్టింగ్ నుంచి చూస్తున్నా, ఈ ఎపిసోడ్ లో గెలిస్తే అశ్షు రిప్లై చెప్తది అంటే నీలో ఆవేదన, ఆ టెన్షన్ ఎప్పుడేమవుతుందో అని. కానీ అంకుల్ నిన్ను ఆల్మోస్ట్ గెలుపు వరకు తీసుకొచ్చేసిండు కదా. ఇది లాస్ట్ 100 పాయింట్లు గెలుచుకోవచ్చు అంటే ఈ రౌండ్ గెలిచిన వాళ్ళు ఎపిసోడ్ గెలుస్తారు. ఆల్రైట్, గేమ్ చాలా సింపుల్. స్పాంజ్ బాల్స్ ఉన్నాయి, బకెట్ లో స్పాంజ్ బాల్స్ ఉన్నాయి, స్మైలీ బాల్స్ ఉన్నాయి, వెనకాల టబ్స్ ఉన్నాయి. కాబట్టి టీమ్ లో నువ్వు ఒక ఇద్దరిని పంపిస్తావు, నువ్వు ఒక ఇద్దరిని పంపిస్తావు. వాళ్ళు చేతులు వెనకాల పెట్టి వాళ్ళ లిప్స్ ద్వారా ఆ బాల్ ని బ్యాలెన్స్ చేసుకుని క్రాస్ కెళ్ళి ఆ టబ్స్ లో పడేయాలన్నమాట. ఒకవేళ బాల్ మిస్ అయితే అది ఆ మిస్సెస్ అవుతుంది. ఓకేనా? సో అందుకే దారుణాలు అవాయిడ్ చేయడానికి అమ్మాయి అమ్మాయి గానీ అబ్బాయి అబ్బాయి గానీ పంపేయండి మీ టీం నుంచి. ఆల్రైట్, 1 మినిట్ టైం తర్వాత ఎవరైతే ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళ విన్నర్. ఆల్రైట్, సో రియాజ్ ఎవరిని పంపుతున్నావు? అరే నాకు డౌట్ రే, వీళ్ళు కనీసం డాన్స్ కూడా చేయట్లేదు, నువ్వు ఎట్లా గెలుస్తావు? అశ్వ నీకు ఎట్లా రిప్లై ఇస్తుంది? ఫస్ట్ నేను కూడా అట్లే అనుకున్నా అంకుల్ ని, దాని తర్వాత గెలిపించాడు అంకుల్. అంతే అంటవా? సో ఇక్కడ నుంచి ఎవరు? వీడు మనోడు. ఆ బాల్ ని దీని మీద బ్యాలెన్స్ చేసి ఈ నుంచి తీసుకెళ్ళాలి. ఓకే, చెయ్యి ఎక్కడ కూడా వాడద్దు, బాల్ దాని మీద ప్లేస్ చేసుకోండి. యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఇది రియాజ్ టీమ్. ఇది డబ్బా మార్చిర్రు, నేను అడిచిన రియాజ్ టీమ్ అది. ఏ నువ్వు కన్ఫ్యూజన్? మార్చలే, ఇది ఈడనే ఉందిరా, ఇది ఈడికెళ్ళి తీసినరా, ఇప్పుడు ఈడికెళ్ళి తీసిన కదా. అడుగు, ఓడిపోతాడని మోసం చేస్తున్నాడు చూసా? బాస్కెట్ టీం వాళ్ళు ఆగండ్రా, లివర్ అది. ఇగో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. అర్జు బాల్ వేస్తున్నా. 13. అరే నీ లెక్క 13 రా, నేను లెక్క పెట్టినా. 13 రా, ఎందుకని అన్ని? అరే ఈ నుంచే తీసి నీ ఎదురు లెక్క పెట్టినా లేదా? 13 వచ్చినా లేదా? 13 వచ్చేట్టునే. ఓకే, ఇప్పుడు ఓ మై గాడ్ రియాల్స్ ఎన్ని బాల్స్ కౌంట్ చేద్దాం. 3 4
పదింక భరించవేనా బంగారం బుజ్జి బుజ్జి బంగారం నీ బయ్యారం చల్లుతుంది తిమికారం బంగారం బుజ్జి బుజ్జి బంగారం. నిజం చెప్పరా ఎన్ని గెలిచినావు? నువ్వు వేసినావరా? ఎవరు అవి? నా ఫ్యాన్స్. అది వాళ్ళు మా ఊళ్ళో చేశారు. అదే గేమ్ లోనే చేసారు కదరా అన్న. నేను మోసం ఆడి ఎప్పుడు? నాకు మోసం అంటే నచ్చదు. భాస్కర్ వాళ్ళ టీం వాళ్ళు నిజాయితీగా గెలిపించారు. అరే మీరే రెండు మూడు సార్లు గుద్దారురా. గుద్దిరు. నేను గేమ్ లో ఇవన్నీ ఓకే అని కూడా అన్నా. అన్ని మోసం మోసం ఆడుతున్నావు. చల్లి నాడ ఎవరు చేశారు నా మోసమా? నువ్వే చేశారా మోసం? మరి నా ఊరు ఊరికే మోసం అంటే వెళ్ళిపోతా చెప్తున్నా. పోరా పో, అవసరం లేదు. ఏదో ఆడరు కానీ సరే ఎపిసోడ్ చూసారు కదా. ఓకే ఒక వైపు వీడు చీటింగ్ అన్నాడు కానీ టెక్నికల్ గా చూస్తే వీడు ఓడిపోయిండు భాస్కర్. టీమ్ గెలిచింది రియాస్ టీమ్. కంగ్రాచులేషన్. పోయినా కానీ ఆడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది. ఏం గుర్తుకొచ్చింది? ఈ ఎపిసోడ్ విన్నర్ అయితే ఏం జరగద్దా? అశ్వ నీకు ఆన్సర్ ఇచ్చుద్ది. అందుకే వచ్చా. ఓహో ఆన్సర్ కోసమా? లేకపోతే నువ్వు మోసం మోసం అంటే అడిగి వెళ్ళవైందా? రిప్లై అసలు రాదు. సరే అంటే ఇక్కడ ఈ స్టేజ్ మీద భాస్కర్ అవసరం లేదు. ఇప్పుడు అవసరం లేదు, తీసేయండి. అయినా నువ్వు సరిగా ప్రపోజ్ చేయలేదు కదా. ప్రపోజ్ చేసే అప్పుడు నేను ఏదైనా రిప్లై ఇస్తాను. యాక్చువల్ గా పోయింది దానికోసమే. ఓకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే, ఏకాడికి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా ఎంత అందంగా ఉన్నారా. నిజంగా ప్రేమకి ఏజ్ వయసు అన్ని సంబంధం లేదండి. స్వచ్ఛమైన మనసు ఉంటే ప్రేమించవచ్చు. అయినా వాడు 24 బాల్ వేసి మీరు 13 వేయడం మీద నాకు అర్థం కాదు. ఓడిపోయినా చూసారు కదా ఎపిసోడ్ బాగా ఎంజాయ్ చేశారు కదా. అలా ఆంధ్రప్రదేశ్ టీమ్ గెలిచారు. కంగ్రాచులేషన్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుస్తాం. అంటే నేను కీప్ లవింగ్. సార్ అక్కడ ఎందుకు వెళ్ళారు? అక్కడ రెండు కళ్ళు లేవు కదా సార్. హాయ్ లవ్లీస్, హాయ్ బ్యూటీస్. కూడా వాళ్ళకి హాయ్ చెప్పు నీ భాషలో. బాబాయ్ చెప్పాడు కదా. బాబాయ్ నువ్వు చెప్తావు నీ స్టైల్లో. ఏ స్టైల్లో ఇచ్చినా ఆ స్టైల్ అనుకుంటా. పాలిచ్చేది ఆవు పంచుల కింగ్ మా అప్ప రావు. అప్పారావు గారికి అర్థం కాలేదు. అప్పారావు గారిని చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ప్రపోజ్ చేయాలనిపించింది.